ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అన్నారు. గురువారం నర్సాపూర్ మండలం కాగస్మద్దూర్ గ్రామంలో నిర్వహించిన బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ జ్యోతి మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం లింగాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఎస్ సూపర్వైజర్లు సర్ల అంజమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, అంటే బాల బాలికల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ బిడ్డనే వద్దు కానీ మాకు బాబే ముందు అనేటువంటి నినాదం ఉన్నట్టుంటే, ఒకప్పుడు మన దేశాల కాకతీయులు మన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఆ టైంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళందరూ మన దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళు పాలించి ఏం చేసినట్టే వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి ఏ రాజుకైనా సరే మగబిడ్డలు ఇట్లా పుట్టనాడు ఉంటే ఆడబిడ్డలు పుడితే ఇమీడియట్లీ ఆ రాజ్యాన్ని గుర్తుకోవడం జరుగుతుంది. ముందుకురా ఒక ఫోటో పెట్టి ఎందుకో మాట్లాడు